మీరు చూస్తున్నారు కళ్యాణ్ సమాచార్ బుల్లెట్ న్యూస్. అక్కమార్ల జాతరకు ఉగాది పండుగకు ఎగ్జిబిషన్ వేయడానికి వచ్చిన ఢిల్లీ బీహార్ వాసుల ఆకలి కేకలను కళ్యాణ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ ద్వారా తెలుసుకుని కళ్యాణ దుర్గం పట్టణానికి చెందిన ఆనంద్ రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారికి 25 కేజీల బియ్యం, కారంపొడి, చపాతి పిండి, నిత్యావసర సరుకులు, కూరగాయలను వారికి ఉచితంగా నేరుగా వారి వద్దకు వెళ్ళి అందజేశారు. ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ సమాచార్ వార్త ద్వారా ఈ విషయం తెలుసుకొని వెంటనే ఆయన వారికి ఏదో ఒక సాయం చేయాలని నిర్ణయించి సంప్రదించి నేరుగా వారి వద్దకు వెళ్ళి నిత్యావసర సరుకులను వారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఆకలితో అలమటిస్తున్నారన్న విషయం తెలియగానే సహాయ సహకారాలు చేయాలని తను నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. నిర్ణయానికి తగ్గట్టుగా నిత్యావసర సరుకులను తీసుకొని వారికి ఆయన నేరుగా వెళ్ళి అందజేశారు. కళ్యాణదుర్గంలోని ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి 20 రోజులుగా కళ్యాణదుర్గంలో చాలా ఇబ్బంది పడుతుంటే మన కళ్యాణ సమాజ రిపోర్ట్ మీద వారి అభ్యర్థన మేరకు ఈ విల్లాకు దాదాపుగా 20 కేజీల బియ్యము కిరాణాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అటువంటి ఇబ్బందుల్లో ఉంటే కూడా మాకు తెలియజేస్తే వాళ్ళకు మా వంతు సహకారంగా అందిస్తామని తెలియజేస్తుంది. సందర్భంగా మనకి సాయం చేస్తూ ఉండారు, మనకి రేషన్లు అన్ని తరకారీలు అన్ని ఇస్తూ ఉండారు. మేమేం చేయాలా ఈ లాక్డౌన్ కోసము? మేము వచ్చి ఇక్కడ ఉండాము, దానికోసం మా కళ్యాణ్ దుర్గ్ సహాయకం అందరు మాకు హెల్ప్ చేస్తూ ఉండారు. మాకు నీళ్ళ నుంచి భోజము భీములు అన్నీ మాకు సాయం చేస్తుండారు. ఇవి ఏమంటే ఈ కరోనాది మేము అందరూ కలిసి మా దేశంకి పోరాటం చేయాలా, లేకుంటే మనకే కష్టము. అందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ మీరు ఇది చూస్తే మీరు పారౌట్ చేయండి మాకి. కళ్యాణ్ సమాచార్ సబ్స్క్రైబ్ చేయటకు యూట్యూబ్ లోకి వెళ్లి స్మాల్ లెటర్స్ కళ్యాణ్ స్పేస్ సమాచార్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ ని నొక్కండి. సబ్స్క్రైబ్ అయ్యి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.